హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో ఏంటి అంటే ఉజ్జయిని స్పెషల్ వెజ్ పోహా ఈ పోహా ఈజీగా ఇన్స్టంట్ గా రెడీ చేసుకోవచ్చు మీకు టైం లేనప్పుడు ఈజీగా హెల్తీగా ఏదైనా అయిపోతుంది అంటే అది వెజిటేబుల్ పోహా దీనికోసం ఫస్ట్ ఒక హోల్స్ ఉన్న ప్లేట్ కానీ బౌల్ కానీ తీసుకుని అందులో అటుకులను వేసి వాష్ చేసుకోవాలి అలా ఒక వన్ మినిట్ వాష్ చేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి అందులో ఉన్న వాటర్ తోనే అటుకులు సాఫ్ట్ అయిపోతాయి తర్వాత ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని పల్లీలను వేసుకోవాలి పల్లీలు బాగా క్రిస్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి శనగపప్పు ఉద్దిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత కొరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆన ఆలును వేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి అవి క్రిస్పీగా వచ్చేంత వరకు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఆలూని క్రిస్పీగా వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటే పోహాలో చాలా టేస్టీగా ఉంటాయి తర్వాత ఇందులో ఉప్పు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అన్నీ మిక్స్ చేసుకొని క్రిస్పీగా ఆలు వచ్చేంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి ఆలు కుక్ అయిందా లేదా అని టెస్ట్ చేసుకొని ఒకసారి అలా ప్రెస్ చేస్తే ప్రెస్ అయ్యిందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత మనం మిగతా వెజిటేబుల్స్ వేసుకోవాలి ఆలు క్రిస్ప్ అయిన తర్వాత ఇందులో నేను క్యాప్సికం వేసుకున్నాను ఒక కప్ క్యాప్సికమ్ తీసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో మీకు నచ్చిన ఏ వెజిటేబుల్ అయినా వేసుకోవచ్చు లైక్ క్యారెట్ కానీ గ్రీన్ పీస్ కానీ వేసుకోవచ్చు తరువాత ఇందులో పచ్చిమిర్చి వేసుకున్నాను నేనైతే త్రీ పచ్చిమిర్చి తీసుకున్నాను మీకు స్పైసీగా కావాలి అంటే ఇంకా కొన్ని ఎక్కువ పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు నేనైతే త్రీ యూస్ చేశాను ఈ వెజిటబుల్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తరువాత మనం పక్కన పెట్టుకొని ఉన్న పోహాని యాడ్ చేసుకోవాలి అంతలోకే మన పోహా మెత్తబడి పోయి ఉంటుంది మనం పక్కన పెట్టుకుని ఉన్న పోహాని దీంట్లో వేసుకొని అన్నీ మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఫ్లేమ్ పెట్టుకొని ఈ అటుకులని బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా మిక్స్ అయిపోయిన తరువాత మనం వేయించి పక్కన పెట్టుకొని ఉన్న పల్లీలను కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి అంతా మిక్స్ అయిన తరువాత ఒక రెండు నిమిషాలు ఫ్లేమ్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి తరువాత ఒక చిన్న నిమ్మకాయ రసంని పిండుకోవాలి అంతే ఎంతో టేస్టీగా వేడివేడిగా పోహా రెడీ అయిపోతుంది ఈ పోహాని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి మీకు నచ్చితే దీన్ని ఏదైనా పికిల్తో తినొచ్చు లేదంటే ప్లెయిన్గా కూడా తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఇక్కడ లెమన్ పికిల్ తర్వాత మునగాకు పొడి తీసుకున్నాను మీరు ఏ పికిల్తో అయినా తినొచ్చు లేదంటే పల్లీల పొడి కానీ చింతాకు పొడి కానీ ఏదైనా పొడితో తినొచ్చు ఈ పోహా వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది ఉజ్జైన్లో అయితే ఈ పోహా మీద కొద్దిగా సేవ్ కానీ నమ్కిన్ కానీ ఏదైనా వేసి ఇస్తారు చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్